బాహుబలి తర్వాత తెలుగులో భారీ బడ్జెట్ సినిమా ఏదంటే మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ అని అందరూ ఠక్కున సమాధానం చెప్తారు. దాదాపు 90 నుంచి 100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయిందని వార్తలు వస్తున్నాయి. రీషూట్ చేస్తున్నారని కొందరు చెప్తుండగా అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం కూడా జూన్ 23న వస్తుండడం స్పైడర్ విడుదల జాప్యానికి కారణమని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ కరెక్ట్ రీజన్ ఏంటంటే స్పైడర్ కి బయ్యర్లు కరువవడమే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లను నిర్మాతలు భారీ రేట్లు అడుగుతున్నారని తెలిసింది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా అంత మొత్తం వెచ్చించడం రిస్క్తో కూడుకున్న వ్యవహారం గనక బయ్యర్లు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదట. దానికి తోడు స్పైడర్ చాలా సీరియస్ మూవీ అని, కామెడీ పెద్దగా ఉండదని, మాస్ ఛానల్కి ఎక్కే అంశాలు ఉండవని వార్తలు వస్తున్నాయి. తమిళ్లో మహేష్ బాబుకి ఇది మొదటి స్ట్రైట్ సినిమా. కేవలం మురుగదాస్ పైన అంత డబ్బులు పెట్టేందుకు తమిళ బయ్యర్లు కూడా ఆసక్తి కనబరచడం లేదు. వీటన్నింటికి తోడు స్పైడర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం మురుగదాస్ కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ మంచి టీజర్ విడుదల చేసి మళ్లీ సినిమా పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. టీజర్ రిలీజ్ తర్వాత కూడా బయ్యర్లు ముందుకు రాకపోతే నిర్మాతలు చాలా ఏరియాలో సొంతగా విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.